హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మా వారు ఒక వీడియో చేశారు, చూడండి. చికెన్ ఫ్రై చేశారు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. అది దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండు పావులు ఆయిల్ పోసానండి. సో కొంచెం నూనె వేడి కాగానే, సో నూనె కొంచెం వేడైందండి. సో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా ఒక 3 మినిట్స్ ఇలా మంచిగా మంట పెద్దగా పెట్టి ఒక 3 మినిట్స్ వరకు కట్ చేయండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తామండి. సో 3 మినిట్స్ వచ్చాను కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను. కొంచెం పచ్చి వేయండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. చెప్పండి, మంట చిన్నగా పెట్టుకోండి. కొంచెం అల్టీ అండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ వేసుకున్నాను. ఇది బోన్లెస్ చికెన్, మా పిల్లలకంటే చాలా ఇష్టము. మా అబ్బాయి మా అమ్మాయి బోన్లెస్ బాగా లైక్ చేస్తారండి. బోన్స్ తినరు వాళ్ళు. సో వాళ్ళ కోసం స్పెషల్గా బోన్లెస్ చికెన్ చేస్తాను. చికెన్ ఫ్రై చేస్తామండి బోన్లెస్. సో ఇలా మొత్తం కలిపేసానండి. కలిపేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేయండి. మూత తీసినానండి. ఇలా మళ్ళీ చికెన్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసానండి. అవుతుంది ఒక 5 మినిట్స్ అయితే చికెన్ రెడీ అవుతుంది. చేస్తున్నా. నీ బాబు వీడియో గేమ్ ఆడుతున్నావు కదా అందాక. ఒక 2 స్పూన్స్ కారం వేయండి. ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్. ఇలా కలిపిన తర్వాత
ఒక జస్ట్ 3 మినిట్స్ మూత పెట్టేసాడు. ఫ్రెండ్స్ ఓపెన్ చేశాను, ఇప్పుడు కలుపుతున్నాను ఒక్కసారి. మళ్ళా చికెన్ ఇలా కలిపేసాను, సో ఉప్పు కారం మంచిగా పట్టింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి అంటే మనం షాప్లో తీసుకునేది కాదు, ఇంట్లో తీసుకొచ్చి వేసి కొంచెం మిక్సీలో రుబ్బి పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. బోన్లెస్ చికెన్ కర్రీ, బోన్లెస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కసారి టేస్ట్ చేయి. సరిపోయింది ఉప్పు కారం అండి, బాగుందా? బాగా చికెన్ ఫ్రై చేశానండి. ఇతరులు బాగా టేస్ట్ చేశాడు, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి, మీరు కూడా ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా వారు చేసిన చికెన్ ఫ్రై మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.